గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వస్తుంది ఆదివాసుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరిస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే హామీలు ఇచ్చి ఆదివాసులను గిరిజనులను మోసం చేసిండు. హరితహారం పేరు మీద ఇవాళ వాళ్ళు దున్నుకొని బతుకుతున్న భూములలో చెట్లు నాటమని చెప్పి వాళ్ళ మీద దాడులు చేయించి ఆ భూములను గుంజుకున్నాడు. గతంలో పేదలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని దున్నుకొని బతికేది. కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వమే పేదవాళ్ళ భూములను ఆక్రమించుకొని లేఅవుట్లు ప్లాట్లు చేసి అమ్ముకొని సంపాదించుకోవాలనుకుంటుంది, లేదా హరితహారం ముసుగులో చెట్లు నాటే కార్యక్రమాన్ని పెట్టి పేదల భూములు గుంజుకుంటుంది. గతంలో ప్రభుత్వ భూములను పేదవాళ్ళు దున్నుకొని బతికితే ఇవాళ పేదవాళ్ళ భూములను ప్రభుత్వం కబ్జాలు పెట్టుకొని తెగనమ్ముకొని ప్లాట్లు చేసుకొని అమ్ముతుంది. ఇది దుర్మార్గం. ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి విపరీతమైన పోకడలు ప్రభుత్వాలు చేయలే. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక విపరీతమైన పోకడల వల్ల దుబారా ఖర్చుల కోసం అవినీతి అక్రమాలకు పాల్పడి సొంతంగా సంపాదించుకోవడానికి మరిగిన ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులను జీతాలు ఇవ్వడానికి పేదల భూములు గుంజుకొని ప్లాట్లు వేసుకొని అమ్ముకునే పరిస్థితి దిగజారింది. ఇవాళ పెన్షన్లు వస్తలేవు. 2 నెలలైనా ఆలస్యంగా పెన్షన్లు వస్తున్నాయి. ఇవాళకి ఇవాళ పోలీసులు జీతభత్యాలు వేయలేదని చెప్పి ఒక పోలీసు ఇంకొక పోలీసు అధికారితో మాట్లాడుతున్న వీడియో ఈరోజు బయటకు వచ్చింది.